హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనా లక్కీ స్టార్. ఈరోజు నేను బీరకాయ కర్రీ చేయబోతున్నాను. ముందుగా ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి రెమ్మ వేసుకోవాలి. వెల్లుల్లి బాగా వేగాక ఇలా వేగాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి బీరకాయ ముక్కల్ని. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి తెరిచి చూసి ఉడికినాయా లేదా చూసి, మళ్ళీ ఒకసారి ఉడకలేదంటే మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అందులోనే ఉప్పు, టేస్ట్ తగ్గట్టు ఉప్పు, అలాగే పసుపు, గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ కారం, అలాగే వేయించుకొని పొడి పౌడర్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి 1-2 టేబుల్ స్పూన్ వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా చూసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటికీ పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 సెకండ్స్ బాగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా ఆయిల్ పైనకి తేలుతుంది కదా, అలా వచ్చిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం. మా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.